दलित गौरव सभा में पीसीसी अध्यक्ष रेवंत रेड्डी वाख्य खंडू राष्ट्र एफडीसी चेयरमैन वंटेर प्रताप रेड्डी मीडिया सामवेश निर्वहित अभिवृद्धि चूसी ओरवे कांग्रेस नायक इष्टासार्लास पै अचित वाख्य सहितेदी हेच्चार सिद्दिपेट जिला गच्वेल एमएलए क्यांप कार्यालयंलो राष्ट्र एफडीसी चेयरमैन वंटेर प्रताप रेड्डी मीडिया समावेशं निर्वहिंचारु। ई संदर्भंगा आयन मात्लाडुतू दलित गौरव सभलो पीसीसी अध्यक्षुडु रेवंत रेड्डी व्याख्यलनु खंडिस्तू रेवंत रेड्डी मात्लाडिन मातलपै मंडिपड्डारु। गज्वेल प्रजलकु आत्म गौरवं उन्नदनि रेवंत रेड्डी गज्वेल प्रजलनु तोक्कुकुंटू गज्वेल्कु वस्ता अने మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకొని గజ్వేల్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ప్రజలపై అలాంటి మాటలు మాట్లాడితే మర్యాదగా ఉండదని హెచ్చరించారు। ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల రైతుల ఇబ్బందులు చూడలేక స్వరాష్ట్రం కోసం కేసీఆర్ ప్రాణాలను పణంగా పెట్టి 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని చెప్పారు। కేసీఆర్ నాయకత్వంలో పట్టణ ప్రగతి పల్లె ప్రగతిలో ప్రతి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఊరుకోరని హెచ్చరించారు। ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి గుప్తా, వైస్ చైర్మన్ జకియోదీన్, పట్టణ కౌన్సిలర్ బబ్బూరి రజిత, అతల్లి శ్రీనివాస్, రహీం, కూరాకుల శ్రీనివాస్, టిఆర్ఎస్ నాయకులు మార్కంటి కనకయ్య, కిషన్ రెడ్డి, గంగిచెట్టి రవి, స్వామిచారి మరియు టిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు। కాంగ్రెస్ పార్టీ కమంద ఆస్థానాల్లో నలిగిపోయి వేల మంది ప్రాణాలు కోల్పోయి తెలంగాణ ప్రజలు బాధపడుతుంటే గౌరవ కేసీఆర్ గారు, గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒట్లాడి ప్రాణాలు అడ్డం పెట్టి ప్రాణాలు ఎందరో త్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణ ఇది। అలాంటి తెలంగాణను అభివృద్ధి జరుగుతున్న తెలంగాణను చిందరవందర చేసి అధికార దాహంతో అధికార తాపత్రయంతో ఇలా దళిత దీక్ష చేస్తున్నావు? ఆవు దళిత దీక్ష దళితులకు దళిత బంధుద్దా? బీసీ బంధు అంటారు, బీసీ బంధిస్తాం, గౌడ బంధిస్తాం, రజిక బంధిస్తాం, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండే అన్ని కులాలను ఆర్థికంగా బలోపేతం చేస్తాం, తప్పకుండా చేస్తాం। మీరు 60-70 సంవత్సరాలు ఏలే, మేము 7.5 సంవత్సరాలు చేసినాం, ఇంకో 7-8 పడుతుంది, తప్పకుండా చేస్తాం, బరాబరి చేస్తాం। ఈ రాష్ట్రాన్ని భారతదేశంలో కాదు ప్రపంచ పటంలో పెడతాం, పెట్టే పెట్టాలన్నటువంటి ఆలోచనతోనే తెలంగాణను తీసుకొచ్చుకున్నాం, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాం। తెలంగాణ ప్రజల మ్యాండేట్ ఏంటి? తెలంగాణ ప్రజలు కోరుకున్నది ఏంటి? అదే చేస్తున్నాడు మా ముఖ్యమంత్రి గారు, అదే చేస్తుంది తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ ప్రభుత్వం। కానీ మీకు కళ్ళకు కనిపించకుండా కళ్ళకు పచ్చకామని వచ్చి అధికార దాహంతో మీరు మాట్లాడుతున్నారు, ఇలా పార్లమెంట్లో నువ్వు దీక్ష చేస్తున్నావు మల్కాజ్।